హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం లక్ష్మి గారింటికి దంతికేశం నోవుకు వచ్చామండి. లక్ష్మి గారు అట్లు అప్పాలు నోవు చేసుకుంటున్నారండి. స్త్రీలు ఈ నోవుని శివరాత్రికి కానీ రథసప్తమికి కానీ పడతారండి. ఈ నోవు 9 రకాలతో చేస్తారు. చూసారుగా, అప్పాలు వండుతున్నారు. అప్పాలు, అట్లు 5 కేజీలు చొప్పున ఈ నోవుని చేస్తారు. ప్రతి ఐటెము 5 కేజీల చొప్పున వండి వాళ్ళింట్లోనే పెట్టాలండి. గుమ్మం దాటనివ్వకూడదు. అలాగే చివరిలో తాంబూలం ఇచ్చి చక్కగా తృప్తిపరిచి వాళ్ళు తింటానన్నంతసేపు తినిపిస్తారండి. అలాగే మనం కూడా కడుపు నిండా తిని వాళ్ళని దీవించాలి. చూశారు కదండి, ఆ పాప కూడా అప్పాలు తింటుంది. వాళ్ళకి క్యూట్గా ఉంది కదా. పిల్లలు సరదాగా అలా తిరుగుతుంటే చాలా బాగుంటుంది. మగవాళ్ళు ఆడవాళ్ళు అని భేదం లేదండి. ప్రతి వాళ్ళు ఈ నోవుని ఉద్యాపనలో పాల్గొనవచ్చు. కడుపు నిండా తిని చక్కగా వాళ్ళని దీవించవచ్చు. ఈ నోవు చేసుకుని స్త్రీలు అష్టైశ్వర్యాలు పొందుతారని నోవుల కథల్లో చెప్తారండి. అట్లు, అప్పాలు, చిమ్మిలే చలివిడి, అలాగే శనగలు, ఇలా 9 రకాలతో చేస్తారండి. బాగుంది కదండి. ఇలాంటి వీడియోలు మీరు మరిన్ని చూడాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలా నేను ఎక్కడికి వెళ్ళినా చక్కని వీడియోలు తీసి మీ అందరికీ చూపిస్తాను. అంతేకాదండి, ఈ నోవులు ఎలా చేసుకుంటారో మీరు కూడా చూసి సంతోషిస్తారు కదా, వాళ్ళని దీవిస్తారు కదా. ఓకే, చూశారు కదా. ఇక అందరికీ బాయ్.